రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ప్రభుత్వ హాస్టళ్లను డిఆర్డీఏ పీడీ మదన్ మోహన్ సందర్శించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు మండలంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను, ఆదర్శ పాఠశాల నామాపూర్, ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేశారు. వంటశాల, శానిటేషన్, పరిశుభ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో పాటు భోజనం చేసిన డిఆర్డీఓ పీడీ హాస్టల్లో మెనూ రిజిస్టర్ తనిఖీ చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ రమాదేవి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్ కరుణాకర్ తదితరులు ఉన్నారు. ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా మోడల్ స్కూల్, కేజీబీవి, తర్వాత ఇళ్లలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్, ఇంటిగ్రేటెడ్ ఎస్సీ హాస్టల్ను కూడా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతున్నది. స్కూళ్ళలో ఉన్నటువంటి శానిటేషన్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఏ విధంగా ఇస్తున్నారని చెప్పేసి, దాని క్వాలిటీ, అదేవిధంగా పిల్లలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నాతో పాటు ఎంపీడీ గారు, మెడికల్ ఆఫీసర్ గారు కూడా ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు హాస్టల్స్లో బాగానే ఫుడ్ కానీ, తర్వాత పిల్లలకు సంబంధించి శానిటేషన్ సంబంధించిన కానీ, ఫుడ్ క్వాలిటీ కానీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తున్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మేము ఇక్కడ నోట్ చేసుకోవడం జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా నోట్ చేసుకొని జిల్లా కలెక్టర్ గారికి నివేదిక అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్, ఏమైనా జ్వరాలు వచ్చినట్టు మీ దృష్టికి వచ్చిందా సార్? హాస్టల్ అది ఇక్కడే ఉన్నది. ఆ స్కూల్లో అయితే ఏం రాలేదు ఇప్పటివరకు. మనకు ఇందాక మోడల్ స్కూల్లో చూసాము, అక్కడైతే ఎవరికి ఏం లేదు. ఇక్కడ మాత్రం 5 మెంబర్స్ సిక్ అయినట్టు ఉన్నది. చిన్న చిన్న ఒకరు గాయంతో, ఒకరు జ్వరంతో, వాళ్ళకి మెడికేషన్ ఇస్తున్నారు. ఇబ్బంది ఏం లేదని చెప్పేసి.